डियर स्टूडेंट्स आफर्ली मॉडल क्वेश्चन पेपर मीकु इंटरमीडिएट सेकंड इयर वाले की मॉडल क्वेश्चन पेपर अने जी अच्छे टाइम वे 3 अवर्स इच्छा मार्क्स 100 की मामूल याज यूजुअल सेक्शन ए मन की एनोटेट द फॉलोइंग 10 to 5 लाइन्स ईच इच्छा अच्छे 2 into 4 इंदो 8 मार्कुलु మీకు హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఇచ్చినందువలన నాలుగు ఇచ్చే బదులు మీకు రెండే ఇచ్చారు ఆంటేషన్స్ ఇందులో అందుకని మీకు కంపల్సరీ మీరు వీటిని రెండింటిని అటెండ్ చేయవలసిందే సెకండ్ ఆనటేషన్లో ద ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ అని 2 into 4 మళ్ళీ 8 మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మీరు పోయిటరీ నుంచి వచ్చినటువంటి ఈ రెండు ఆనటేషన్ని కంపల్సరీ అటెంప్ట్ చేయాలి నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 10 to 15 లైన్స్ అని చెప్పి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వీటిని రెండింటిని రాయాలి మీకు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 10 to 15 లైన్స్ అని చెప్పి మళ్ళీ మీకు ద బిల్డర్స్ నుంచి మనకి ఈ పోయమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఇది కూడా 2 into 4 8 మార్క్స్కి మీకు ఇక్కడ కూడా చాయిస్ అనేది లేదు ఫిఫ్త్లో చూడండి ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 25 లైన్స్ అని ఇచ్చారు దీంట్లో మాత్రం 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది 2 క్వశ్చన్స్లో మనం 1 రాస్తాం ఇక్కడైతే చాయిస్ ఉంది 1 into 8 మార్క్స్ ఇక్కడ మీకు సెక్షన్ బి యాజ్ యూజువల్గా ఆ 6th అనేది మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ప్యాసేజ్ని ఇవ్వడం జరిగింది అలాగే 7th కూడా ప్యాసేజే మీకు అయితే ఈ ప్యాసేజ్ వచ్చి మీకు ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ నుంచి ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఇది చూసుకోండి మీ యొక్క మెటీరియల్లో నెక్స్ట్ 8th దాంట్లో మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అయితే అడ్వర్టైజ్మెంట్లో ఉండేటటువంటి ఈ మ్యాటర్ని అంతటిని క్షుణ్ణంగా ఇంకా చదువుకొని ఆ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఈ అడ్వర్టైజ్మెంట్లోనే ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా రాస్తే 5కి 5 మార్కులు వచ్చేటటువంటి రోమ్ అనేది నెక్స్ట్ వచ్చి 9th రామును ఇది కూడా చాలా ఈజీ అయినటువంటి రామును పై చార్ట్ కానీ బార్ చార్ట్ కానీ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడైతే పై చార్ట్ ఇచ్చారు ఇక్కడ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ ఆన్సర్ మీకు పై చార్ట్లోనే ఉంటుంది చాలా జాగ్రత్తగా రాస్తే మీకు 5కి 5 మార్క్స్ వస్తాయి నెక్స్ట్ సెక్షన్ సి వచ్చి లెటర్ రైటింగ్ 10th క్వశ్చన్ వచ్చి లెటర్ రైటింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక అఫీషియల్ రైటర్ని అలాగే ఒక ఇన్ఫార్మల్ లెటర్ని రెండింటిని కూడా ఇవ్వడం జరిగింది మీకు రెండింటిలో కూడా ఏదైనా రాయొచ్చు ఇక్కడ 5 మార్క్స్ లెటర్స్కి వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి రైట్ ఈ షార్ట్ పారాగ్రాఫ్ అబౌట్ ది 8 లైన్స్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అ టీ ఫర్ 2 పర్సన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు అంటే డిస్క్రైబింగ్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ రైట్ ఈ షార్ట్ పారాగ్రాఫ్ అబౌట్ 8 లైన్స్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ విత్ డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ఏటీఎం అని ఇవ్వడం జరిగింది ఇది క్వశ్చన్ నెంబర్ 11 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 వచ్చి ప్రిపేర్ యూ కరికులం బెటా ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ 1 into 5 ఈక్వల్ టు 5 మార్క్స్ నెక్స్ట్ దీంట్లో మీకు సీవీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ముందుగా మీరు ఫార్మేట్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఫార్మేట్ని వేడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు సీవీని ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ మనకి 13th రౌండ్ వచ్చి ఇక్కడ బ్యాంక్ ఫార్మేట్ మీ అందరికీ కూడా బ్యాంక్ ఫార్మేట్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుసు అయితే ఇక్కడ మన బ్యాంక్ ఫార్మేట్ కాదు ఇక్కడ మిస్టర్ మహబూబ్ బాషా అని ఇవ్వడం జరిగింది కదా అతని ఎవరైతే ఇస్తారో ఎవరిది ఇస్తే వాళ్ళని ఏమి రాసి వాళ్ళ అకౌంట్ నెంబర్ అదేని వేసి పైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం 1 to 10 నెంబర్స్ వేసి రాస్తే చాలు ఈ ఫార్మేట్ అనేది డ్రా చేయవలసిన అవసరం లేదు మనం 1 2 3 4 అలా 10 వేసేసి 100 దగ్గర ఏం రాస్తాము అలా రాయడం బ్రాంచ్ నేము అలా రాయడం అనేది జరుగుతుంది డేట్ అని అలా అయితే ఈచ్ 10 ఇచ్చారు కదండి ఇక్కడ 10కి 10 into 5 మార్క్స్ అనేవి అలర్ట్ చేయడం జరిగింది ఇంకా మనకి 14th రోమ్ నుంచి ఇమాజిన్ యూఆర్ ఏ కస్టమర్ అండ్ హ్యావ్ గాన్ టు విగ్సి ఏ మొబైల్ షోరూమ్ టు బై ఏ న్యూ మొబైల్ ఫోన్ కన్స్ట్రక్ట్ డైలాగ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ద షాప్ కీపర్ అని చెప్పి ఇచ్చాడు సెకండ్ డైలాగ్ వచ్చి
డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ హూ ఈజ్ నాట్ డన్ హిజ్ హోంవర్క్ అని చెప్పి ఇక్కడ డైలాగ్ రైటింగ్ కూడా రెండు రకాలుగా ఇచ్చారు. రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. మనకి ఫ్రీగా రాసేటటువంటి డైలాగ్ డెలివరీ మీకు ఏం చేస్తారంటే మొదట చివరన అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అలా అన్న చెప్పడం, లేదు తిరిగి రెస్పాన్స్ ఇవ్వడం, చివరన థ్యాంక్ యూ చెప్పడం, బై చెప్పడం, ఇదంతా రెండు రెస్పాన్స్ అనేది రాయొచ్చు. మధ్యలోని దీనికి సంబంధించినవి ఏమైనా రాయొచ్చు. ఏవి ఎనీ ఫైవ్ చేంజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ అంటే ఏబిఏబి అలా ఫైవ్ వచ్చేలాగా రాయడం అనేది ముఖ్యం. ఇక్కడ ఐదింటికి 1 into 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పేసెస్ అండ్ మేక్ నోట్స్ వచ్చి 1 into 5. ఇది కూడా అటెంప్ట్ చేస్తే మనకి మార్క్స్ పడతాయి. ఇలాగ ఒక హెడ్డింగ్ పెడితే దానికి ఒక మార్క్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇందులో ఏమున్నాయి ఇంపార్టెంట్ అనేది అండర్లైన్ చేసుకుని వాటిని హెడ్ సబ్ హెడ్స్గా పెట్టి నాట్లో చిన్న చిన్న వర్డ్స్ని మనం ముఖ్యమైనటువంటి వర్డ్స్ని రాయడానికి జరుగుతుంది. నన్ను దీన్ని ఒక ట్రీ రూపంలో లేకపోతే ఒక చిన్న చిన్నగా మనం ఒక ట్రీ రూపంలో రాయడం లేదా సబ్ హెడ్స్ రూపంలో రాయడం అనేది మనం చేయొచ్చు. ఈ నోట్ మేకింగ్ అనేదాన్ని మీరు కూడా కంపల్సరీ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ మనకి 16th వచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇవి మాత్రం మీరు కొన్ని మ్యాచింగ్స్ని ఒక 25 వాటిని చదువుకుని వెళ్ళండి. నెక్స్ట్ మార్క్ ది స్ట్రెస్ ఫర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని అన్నారు. ఇక్కడ స్ట్రెస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 10 వర్డ్స్కి స్ట్రెస్ అనేది మనం మార్క్ చేయండి. మీకు రూల్స్ చదువుకుని మార్క్ చేయండి. అలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికి అన్నిటికీ నేను ఫస్ట్ని కానీ లేకపోతే సెకండ్ కానీ మార్క్ చేస్తే కొన్నైనా అసలు ఏమీ తెలియని వాళ్ళు అలా చేస్తారు. అలా కాకుండా రూల్స్ చదివి మ్యాక్సిమం ఫాలో అవి చేయండి. లేకపోతే ఫస్ట్ని చేస్తే ఏమైనా ఒక 3-4 ఉన్నా అవి కరెక్ట్ అవుతాయి కనుక ఆ విధంగా కూడా కరెక్ట్ అయ్యేటటువంటి ఛాయిస్ ఉంది. ఇక్కడ 5 into 1 5 మార్క్స్, 10 ఇచ్చాడు కానీ 5 రాస్తే సరిపోతుంది. కానీ 10 రాస్తే అందులో ఎన్ని తప్పులు అయితే మిగతా 5-8 మార్క్స్ పడతాయి కనుక వాటిని ఈ విధంగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.